హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మకాస్. ఈరోజు నేను మునగాకుతో బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఆషాఢ మాసం స్పెషల్గా ఈ మునగాకు రెసిపీ నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఆషాఢ మాసంలో కంపల్సరీ మునగాకు తినాలని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే మునగాకు ఆషాఢ మాసంలో లేతగా మనకి లభిస్తుందండి. వర్షాకాలం స్టార్ట్ అవగానే మనకి చిగిర్చి మనం తినడానికి అనువుగా ఆకులు రెడీగా ఉంటాయన్నమాట. మునగాకులో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది, ఆరెంజ్లో సి విటమిన్ ఉంటుందని మనందరికీ తెలుసు కదా. అదే మునగాకులో అయితే 7 రెట్లు అధికంగా సి విటమిన్ ఉంటుంది. అలాగే అరటిపండులో పొటాషియం ఉంటుందని తెలుసు కదండి. అలాగే 15 టైమ్స్ ఎక్స్ట్రాగా మునగాకులో పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ మునగాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉండి కంటి చూపును కూడా మనకి మెరుగుపరుస్తుంది. ఇదివరకటి కాలంలో మునగాకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చి మునగాకును బాగా యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంట్లోని బాల్కనీలను కూడా జస్ట్ మునగాకు కోసమే వాళ్ళు మునగ చెట్టును పెంచి లేత ఆకు వచ్చిన వెంటనే కూరల్లోనూ పొడుల రూపంలోనూ రకరకాలుగా వంటల్లో వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నేను 100 గ్రాముల మునగాకును తీసుకున్నానండి. మీరు ఇష్టపడితే మరికొద్దిగా కూడా మీరు మునగాకు చేర్చుకుని బిర్యానీ చేసుకోవచ్చు. ఈనులు తీసేసి ఆకును కడిగి జాలీలో వేసుకుని వాటర్ తీసేసానండి. లేత ఈనులు అయితే మనం మునగాకును మగ్గబెట్టుకునేటప్పుడు మగ్గిపోతాయండి, ప్రాబ్లం లేదు. నేను ఈ మునగాకు వగరుగా ఉంటుందని చెప్పి పనస పిక్కలు కూడా ఈ మునగాకు బిర్యానీలో యాడ్ చేశానండి. ఇలాగా సైడ్గా మనం ఏవైనా కొంచెం చేర్చి యాడ్ చేస్తే ఆ బిర్యానీ టేస్ట్ డబుల్ అవుతుందండి. మునగాకు చిన్న వగరుగా ఉంటుంది కదా, ఆ వగరు కూడా పోయి మరింత రుచిగా ఉంటుందండి. నేను 1 పావు కేజీ బిర్యానీ రైస్ని తీసుకుని కడిగి 1.5 గ్లాసు నీరు పోసి నానబెట్టి ఉంచానండి. ఇలా చేస్తే కనుక మనకి బిర్యానీ రైస్ చక్కగా ఉడకడానికి నాని ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం స్టవ్ ఆన్ చేసుకునే ముందు ఇలా కడిగి పెట్టుకుని ఉంచుకుంటే ముక్కలన్నీ ఫ్రై చేసుకుని నీరు ఎసరు పెట్టుకునే టైంకి చక్కగా రైస్ నాని ఉంటుంది. పిక్కల పైన ఉన్న పొట్టును తీసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి, లేకపోతే తినేటప్పుడు అవి పంట కింద పడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పనస పిక్కలు చాలా గట్టిగా ఉంటాయండి, అందువల్ల పొట్టు తీసేటప్పుడు ముక్కలు కోసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని చిలికలుగా చేశాను, 1 క్యారెట్ని తరిగి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను, మరియు కారం, ధనియా జీరా పౌడర్, పసుపు, సాబుత్ మసాలా అంటే పచ్చి మసాలా, 1 స్పూన్ గరం మసాలా కూడా తీసుకున్నానండి. అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్రతో నేను పేస్ట్ చేసుకుని యూజ్ చేశానండి. ఎందుకంటే ములగాకు వగరుగా ఉంటుంది కదా, దాన్ని డామినేట్ చేయడానికి ఇలా చిన్న చిన్నగా మనం ఏవైనా అడిషనల్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ గిన్నెలో 1 అరగరిటె నూనె, 1 అరగరిటె నెయ్యి వేసి వేడ్ చేసుకుని ముందుగా మసాలా సామాను మనం తీసుకున్నాం కదండి, అవి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అప్పుడు ఉల్లిపాయలని మనం యాడ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. సిమ్లో ఉంచుకొని ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, పనసగింజల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసి కలుపుతూ ఉండండి. ఎంత సాల్ట్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే మనకి ముక్కలు బాగా మగ్గుతాయండి. అలాగే ఇప్పుడు అల్లం మిశ్రమాన్ని కూడా చేర్చి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మునగాకును కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా
గరం మసాలా పౌడర్, కారము, ధనియా జీరా పౌడర్, పసుపు కూడా యాడ్ చేసి మరలా బాగా మిక్స్ చేయండి. మనకి మంచి ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇప్పుడు సగం నిమ్మకాయ చెక్కను తీసుకుని ఈ మిశ్రమానికి యాడ్ చేయండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వచ్చి మునగాకు కలర్ మారకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్న నీరు మొత్తం ఈ మిశ్రమానికి యాడ్ చేసి స్టవ్ హైలో పెట్టుకుని బాయిల్ చేయాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మనం టేస్ట్ చూసి అవసరమైతే కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కూడా చేర్చి బాగా కలిపి ఒక నిమిషం పాటు హైలో ఉంచాలి. ఆ తర్వాత నీరు మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి. మనకి చక్కని బిర్యానీ రెడీ అయి ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయి ఉన్నదో. లేదంటే మరొక టిప్ అండి, నేల మీద 15 నిమిషాల తర్వాత వాటర్ పోసి ఈ బిర్యానీ గిన్నెని ఆ వాటర్ మీద పెడితే మీకు సింగమని సౌండ్ వస్తుంది అన్నమాట. అప్పుడు కూడా మీకు బిర్యానీ ఉడికినట్టు లెక్క. ఇప్పుడు కొంచెం బిర్యానీ పైన 1/4 స్పూన్ల ఆయిల్ పోసి నెమ్మదిగా మనం కలుపుకోవాలండి. దీనివల్ల బిర్యానీ గ్రీజీ గ్రీజీగా ఉంటుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.